ఇంతకు ముందు అజింక్య రహిణతో పాటు టెస్టు టీంలో చోటు కోల్పోయాడు చతేశ్వర పుజారా అయితే కోంటి ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఒకటి టోర్నీలో సెంచరీల మోత మోగించి టీంలోకి తిరిగి వచ్చాడు రహిణ రీఎంట్రీకి పదిహేడు నెలల సమయం పడితే పుజారాకి ఆరు నెలల సమయం కూడా పట్టలేదు రీఎంట్రీ తర్వాత బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో చతేశ్వర పుజారా బ్యాటింగ్ పూర్తిగా భిన్నంగా కనిపించింది తొలి ఇన్నింగ్స్ లో తొంభై పరుగులు రెండో ఇన్నింగ్స్ లో నూట రెండు పరుగులు చేశాడు అయితే ఆ తర్వాత పుజారా మళ్లీ పాత బాటే పట్టాడు ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగు టెస్టుల్లో ఆరు ఇన్నింగ్స్ లో కలిపి నూట నలభై పరుగులే చేశాడు ఇందులో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది ముఖ్యంగా టీమ్ కి ఎప్పుడు అవసరమో ఆ సమయాల్లో చెత్తేశ్వర పుజారా బ్యాట్ నుంచి ఇన్నింగ్స్ గత రెండు వేల ఇరవై ఒకటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్ లో ఎనిమిది రెండో ఇన్నింగ్స్ లో పదిహేను పరుగులే చేసి అవుట్ అయ్యాడు ఇక తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్ లో పద్నాలుగు పరుగులు చేసి అవుట్ అయిన చెత్తేశ్వర పుజారా రెండో ఇన్నింగ్స్ లో ఇరవై ఏడు పరుగులే చేసి అవుట్ అయ్యాడు అయితే చత్తేశ్వర పుజారా కోసం సర్ఫ్రాజ్ ఖాన్ రంజీ ట్రోఫీలో రికార్డు లెవెల్లో పరుగులు చేస్తున్నా కూడా పట్టించుకోవడం లేదు టీమిండియా అలాగే ఎస్ఎస్పి జైస్వాల్ రుతురాజ్ గైక్వాడ్ వంటి కుర్రాలు దేశవాళి టోర్నీలలో అదరగొడుతున్నారు అది కాకుండా పుజారా వయసు ముప్పై ఐదేళ్లు వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వరకు ఆడతాడో లేదో తెలియదు ఆడిన అప్పటి వరకు పుజారా వయసు ముప్పై ఏడేళ్లకు చేరుకుంటుంది గత రెండు వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో పుజార ఆట తీరు చూసిన తర్వాత కూడా అతన్ని టీంలో కొనసాగించడం టీమిండియా సెలెక్టర్లు ఆ సాహసం చేయరు దీంతో చెత్తేశ్వర పుజారా కోసం కాకుండా సర్ఫరాజ్ ఖాన్ ఎస్ఎస్పీ జైస్వాల్ వంటి కుర్రాలని టెస్ట్ టీమ్ కోసం తయారు చేయాల్సిన అవసరం వచ్చిందని విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు